ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా చంద్రబాబు? మొన్నటి వరకు ప్యాకేజీ అన్నారు, ఇప్పుడు హోదా అంటున్నారు. దేశంలోని అన్ని పార్టీలకు లేఖలు రాస్తామని ప్రకటించారు. పార్లమెంట్లో దశల వారీగా నిరసన చేపడతామని తెలిపారు. అంతా బాగానే ఉంది. ప్రకటనల్లో చంద్రబాబు నిజంగా హీరోనే. కానీ ఇక్కడ అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒకటే, ఈ నాలుగేళ్లు ఎంజాయ్ చేసి ఇప్పుడే ప్రత్యేక హోదా అంశం గుర్తుకొచ్చిందా? అధికారాలకు వచ్చిన ఈ నాలుగేళ్లలో చంద్రబాబుకు పనికిరాని ప్రత్యేక హోదా, ఎన్నికల ముందే టపీమని ఎందుకు గుర్తొచ్చింది? హోదా కోసం పార్టీల మద్దతు కూడగడతామంటున్నారు, దేశంలోని అన్ని పార్టీలకు లేఖలు రాస్తామంటున్నారు. నిజానికి ఈ పని ఇప్పుడు చేయాల్సింది కాదు, రెండేళ్ల కిందట చేయాల్సిన పని. కనీసం గత సమావేశాల్లో అయినా ఈ వ్యూహం అనుసరిస్తే బాగుండేది. పార్లమెంటు మలదేశ సమావేశాల్లో ఇలాంటి పనులు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదనే విషయం చంద్రబాబు అంతరాత్మకు తెలియంది కాదు. ప్రజలు కూడా ఈ విషయాన్ని గ్రహించలేనంత అమాయకులు కారు. అన్ని పార్టీలను కలుపుకుని పోతామని, హోదాపై పార్టీలకు లేఖలు రాస్తామని అంటున్న చంద్రబాబుకు తన పక్కనే ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తుకు రాలేదా? ఒకే రాష్ట్రంలో ఉంటూ నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం గొంతు చించుకుంటున్న ఆ పార్టీని పట్టించుకోరు కానీ ఇప్పుడు హోదా కోసం ఎక్కడెక్కడో ఉన్న ఆ పార్టీలకు లేఖలు రాస్తారట. వాటికి లేఖలు రాసే బదులు వైఎస్ఆర్సీపీ బాటలు అడుగు పెడితే ఈ పార్టీకి ఎప్పుడో హోదా వచ్చి ఉండేది. అవసరమైతే స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చిన ఘనతను మీ కౌంట్లోనే వేసుకోండి జగన్ పదే పదే చెప్పిన విషయం చంద్రబాబుకు గుర్తురాలేదా? ఇంత జరిగిన తర్వాత కూడా చంద్రబాబు అండుకో మాత్రం ఓన్లీ స్టేటస్ అనట్లేదు, ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పొందుపరిచిన 18 అంశాలు కూడా కావాలంటూ మెలిక పెడుతోంది. ఆ అంశాల సాధన కూడా ముఖ్యమే. కానీ ఉద్యమాన్ని నీరుగార్చాలని అనుకున్నప్పుడే ఇలాంటి అంశాలు తెరపైకి వస్తాయి. ఎందుకంటే ఏ ఉద్యమం అయినా సింగిల్ పాయింట్ ఎజెండాతో ఉన్నప్పుడే సఫలం అవుతుంది. ఈ విషయం చంద్రబాబుకు తెలియంది కాదు, అందుకే హోదాతో మిగతా అంశాలకు ముడిపెడుతున్నారు. ఇక్కడ కూడా తన మార్క్ లీకులు మిస్ అవ్వలేదు చంద్రబాబు. పార్లమెంట్లో నిరసన కార్యక్రమాలు చేపడతామంటూ ఇలా నిర్ణయించారో లేదో అలా అమిత్ షా నుంచి ఫోన్ వచ్చిందట. చంద్రబాబు అమిత్ షా అర్ధగంట మాట్లాడుకున్నారట. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై చర్చిద్దామంటూ అమిత్ షా చంద్రబాబుకు మాటిచ్చారట. ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు సర్కార్ ఎలా పక్కదారి పట్టించాలని చూస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క ఫోన్ కాల్ మ్యాటర్ చాలు.